అనంత బాబు అనే వ్యక్తి ఏదైతే ఈ చనిపోయిన సుబ్రహ్మణ్యం ఉన్నారో ఈ రోజున ఈ యొక్క విధానం చూస్తుంటే ఆ ఫ్యామిలీ నెంబర్ చెప్పిన విధానం అంతా చూస్తుంటే ఈ రోజున సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి డ్రైవర్గా 5 సంవత్సరాలుగా ఆయన దగ్గర పనిచేస్తున్నారు. మానేశాడు 5 నెలలైంది. మానేసిన తర్వాత నిన్న సడన్గా పిలిచి నాతో రావాలని చెప్తే ఈయన వెళ్ళాడు. వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తీసుకెళ్లిన తర్వాత నైట్ 1 గంట తీసుకొచ్చి మీ ఓడి చనిపోయాడని చెప్పి కారులోనే తీసుకొచ్చి అని అప్పచెప్పినప్పుడు వాళ్ళందరూ గొడవ చేశారు. ఏంటి మీరు తీసుకెళ్ళి మీరు సభ్యస్ తీసుకొచ్చారు ఏంటి అని అడిగితే కారులో వదిలేసి పారిపోయారు. నేను అంటున్నా ఈ రోజున ఎంత దారుణం వండిది. ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి మాకున్న సమాచారం బట్టి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ చెప్పిన సమాచారం బట్టి చూస్తే ఏదైతే 5 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేసాడు ఎమ్మెల్సీగా, ఆయన యొక్క తప్పులు కానీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన ముందు చేసిన తప్పులు కానీ ఆయన చేసిన ఆయనకు ఉన్నట్టు లూపోల్స్ కానీ ఈ డ్రైవర్కి తెలుసు. సుబ్రహ్మణ్యంకి వీడి యొక్క విషయాలన్నీ వీడికి తెలుసు. మానేసి బయటికి వెళ్తే ఈ మనం ఎమ్మెల్సీ తాలూకు విషయాలన్నీ చెప్తాడని ఆలోచనతోనే ఈరోజు భయంతోనే ఈయన మంటలు చేయించాడని నేను భావిస్తున్నాను. కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఇది వాస్తవం. ఎందుకు వాస్తవం అంటున్నానంటే ఒక ఎమ్మెల్సీగా ఉండి ఆయన దగ్గర పనిచేసిన 5 సంవత్సరాలు పనిచేసిన డ్రైవర్ని తీసుకొచ్చినప్పుడు దగ్గరుండి వాళ్ళకి హెల్ప్ చేయాలండి. హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయారంటే కారణం ఏంటి? అసలు ఒక ఎమ్మెల్సీ కూడా ప్రభుత్వంలో పదవిలో ఉండి సామాన్యులు హెల్ప్ చేస్తారండి చనిపోయిన వ్యక్తికి? ఒక ఎమ్మెల్సీ ఉండి ఆయన దగ్గర పనిచేసిన 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని అక్కడే ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడంటే దానికి కారణం ఏంటని నేను భావిస్తున్నా. ఈరోజున ఆయన అన్నదన్నులతోనే జరిగింది ఈ మాట. నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజున ఇదంతా ఏంటంటే ధైర్యం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనం ఎమ్మెల్సీగా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో ఏం చేసినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారనే ధైర్యంతోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తాను.